ప్రహార్ సైనిక దాడులకు నిరసనగా భారత్ బంద్ కు మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పోలీసులు అప్రమత్తమయ్యారు. బంద్ సందర్భంగా మావోయిస్టులు హింసాత్మక సంఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ఛత్తీస్గఢ్ సరిహద్దు వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లో పోలీసులు నిఘాను పెంచారు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిపోయే వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అపరిచిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దని స్థానికులకు పోలీసులు హెచ్చరిస్తున్నారు. 2 రోజుల క్రితం పోలీసులు కూంబింగ్ జరుపుతున్న సమయంలో చర్ల మండలంలోని గీసరెల్లి అటవీ ప్రాంతంలో 2 మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్నవారని, ప్రజాప్రతినిధుల్ని పోలీసులు అప్రమత్తం చేస్తారు, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. బంద్ సందర్భంగా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని అటవీ ప్రాంత గిరిజన ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. మావో బంద్ నేపథ్యంలో ఇటు ఏపీ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. విశాఖ మన్యం, ఆంధ్ర, ఒడిశా బోర్డర్లో తనిఖీలు చేస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. పోలీసు బలగాలతో కూమింగ్ చేస్తూ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.